పిటిషన్లు అందరికీ. ప్రకాశం జిల్లా, తిరుపతి, కృష్ణా, గుంటూరు. విజయవాడ సిటీ, వీటన్నిటి నుంచి చాలాసేపు క్యూలో నిలబడి చాలా ఓపికగా వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది విజయవంతం చేయడానికి ఈ వేదికనిచ్చిన సిపిఎం పార్టీ సంబంధించిన మాకినేని బసవిపున్నాయి గారి ఈ ఆడిటోరియంని ఇచ్చినందుకు ముందుగా సిపిఎం పార్టీ వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 14 సంవత్సరాలు రాజ్యసభ సభ్యులుగా చేసి మాకినేని బసవిపున్నాయి గారు ప్రజా సమస్యల మీద బలంగా గళం విప్పిన వ్యక్తి. ఆడిటోరియంలో ఆయన పేరు మీద ఉన్న ఈ ఆడిటోరియంలో చేయటం నిజంగా నాకు మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. గొప్ప నిస్వార్థమైన నాయకులు, ఒక తరం నాయకులు, ఇప్పటిలాగా వైసీపీ నాయకులు లాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఆస్తుల్ని అమ్ముకొని రాజకీయం చేసిన వాళ్ళు, ప్రజల ఆస్తులను లాక్కోవడానికి వచ్చే వైసీపీ నాయకులు లాంటి వాళ్ళు కాదు. చాలా నిజాయితీ గల నాయకులు. నాకు అలాంటి మహానుభావులు, అలాంటి కామ్రేడ్స్ నాకు చాలా బలమైన స్ఫూర్తి. ముఖ్యంగా మీడియా యాజమాన్యానికి, మీడియా అధిపతులకి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, పాత్రికేయ సోదరులకి, సీనియర్ జర్నలిస్టులకి, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ఈ జనవాణి, ఈ మీడియా సమావేశానికి మనస్ఫూర్తిగా మేమందరినీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకించి పోలీస్ శాఖ వారికి, ఉన్నతాధికారుల దగ్గర నుంచి కానిస్టేబుల్స్ దాకా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నాకు ఇలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం రెగ్యులర్ రాజకీయ నాయకుల్లా కాకుండా, నేను ప్రత్యేకంగా సినిమాలో కూడా ఉండటం వల్ల నాకు వచ్చే ఒత్తిడి కొంచెం విభిన్నంగా ఉంటుంది. వాటిని తట్టుకొని ఇలాంటి జనవాణి లాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం, చేయడం అనేది చాలా కొంచెం సాహసంతో కూడుకుంది. ఎందుకంటే నిజంగా లబ్ధిదారులు, నిజమైన పిటిషనర్సు ఈ దీంట్లో కొట్టుకుపోయే, అంటే ఈ ప్రవాహంలో ఏ పర్పస్కి అయితే మనం పెట్టామో, దేన్ని ఉద్దేశింప అయితే మనం ఉద్దేశించి అయితే పెట్టామో, ఒకసారి నిజంగా నెరవేరటం చాలా కష్టసాధ్యమైన విషయం, ముఖ్యంగా నా విషయంలో. ఎందుకంటే ఒక ఎవరన్నా రాజకీయ నాయకులు నడవడానికి చాలా తేలిక, నాకు రోడ్డు మీద నడవడానికి చాలా ఇబ్బంది, ఆ ఒత్తిడి తీసుకోలేక నడవలేక కాదు. అలాగే ఈ జనవాణి కార్యక్రమం కూడా, ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని, రెవెన్యూ శాఖ అధికారులు చేయాల్సిన పని, ప్రతి ప్రభుత్వ శాఖ చేయాల్సిన పని. బాధ్యతలను మర్చిపోయిన వైసీపీ ప్రభుత్వానికి బాధ్యత ఎలా నిర్వర్తించాలో చెప్తున్న ఈ జనమైన కార్యక్రమం ద్వారా ఇది మేము చాలా రోజులుగా, ముఖ్యంగా జనసేన ప్రారంభానికి కూడా ఆది కూడా పొద్దున చెప్పినట్టుగానే, సగటు మనిషి కష్టాలు చూసి చూసి ఓటేయించుకున్నప్పుడు, నువ్వు మా కులం, నువ్వు ఓటేస్తే పని చేసి పెడతా, లేదంటే పని చేసి పెట్టను, లేదంటే మా ప్రాంతం వాడివా, మా భాష వాడివా, మా యాస వాడివా, ఇలా పెట్టేసి విడగొట్టే పరిస్థితుల్లో నిజంగా ఎప్పుడు కూడా సామాన్యులు, మధ్యతరగతి మనుషులు, నిజాయితీగా ఉండే వ్యక్తులు అన్ని స్థాయిల్లో కూడా నష్టపోతూ ఉంటారు. అసలు నేను రాజకీయాల్లోకి రావడానికి గుండాయిజం, రౌడీజం చేసే రాజకీయ నాయకులు అంటే చాలా చిరాకు నాకు. అంటే వీళ్ళు ఏ దౌర్జన్యాలనే చేసేయచ్చు, ఏ దోపిడీలనే చేసేయచ్చు, మనేమో చేతులు కట్టుకొని తలదించుకుని వెళ్ళాలి దగ్గర, కళ్ళని కళ్ళలో కూడా చూడకూడదు వీళ్ళు అంటే, అంత అంత భయపెడతారు వీళ్ళు. నాకు ఉన్న విసుగు ఏంటంటే, వీళ్ళందరూ తిప్పి కొడితే ఒక గ్రామంలో కానీ, ఒక మండలంలో కానీ, ఒక నియోజకవర్గం, రాష్ట్ర స్థాయిల్లో కూడా 25 మంది ఉంటారేమో ఒక్కొక్క చోట,
కానీ జనం వేల చోట్ల వేల మంది ఉండి కూడా ఈ పాతిక మందిని చూసి భయం. నాకు ఆ పిరికితనంతో విసుగొచ్చి ఈ పిరికితనానికి నిండిపోయిన సమాజానికి ధైర్యం ఇంజెక్ట్ చేయాలి. ధైర్యం ఇంజెక్ట్ చేయాలంటే ముందు ఒకడు సంపూర్ణంగా కాలిపోవడానికి సంసిద్ధుడై ఉండాలి. నేను సంపూర్ణంగా కాలిపోవడానికి వచ్చాను, దహించుకుపోవడానికి వచ్చాను. ఇంకా సమాజంలో ఈరోజుకి మీరు చాలా ముఖ్యంగా ఇది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కాబట్టి వంగవీటి రంగారెడ్డి పేరు ఆయన చనిపోయిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు వినిపిస్తుందంటే చాలా భేదాభిక్కి అన్ని కులాల వారికి ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేసిన వ్యక్తిగా ఉన్నాడు, ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్తిగా. అలాంటి అంటే ఎందుకు ఒక మనిషి గుర్తుంటాడంటే తనను దాటి, తన పరిధిని దాటి, తన కులాన్ని దాటి, తన మతాన్ని దాటి సాటి మనిషికి నిలబడేవాడు నిలబడతాడు, ఎప్పుడు ప్రజల మనసుల్లో ఉండిపోతాడు. అలాగే ఈ వైసీపీ అంటే నాకు ఎందుకు ఇంత విసుగు ఇంత చిరాకు అంటే పొద్దున్న చెప్పినట్టుగా వీళ్ళేం దిగొచ్చారా, వీళ్ళేమని ప్రతి చోట బెదిరించేస్తారండి. ఏం మాట్లాడు బెదిరించేస్తారు, పని చేయండి. ఇప్పుడు ఎన్ని పిటిషన్లు, నా దాదాపు 400 పైచిలకు పిటిషన్లు తీసుకున్నాం ఈ రోజున, 485 పిటిషన్లు తీసుకున్నాం ఇప్పటిదాకా. ఎక్కడ చూసినా కానీ ఒకటి, ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదని విద్యార్థుల దగ్గర నుంచి. ఆర్టీ మా ఊళ్ళో రోడ్లు లేవు, మా మండలాల్లో రోడ్లు లేవు, మా గ్రామాల్లో రోడ్లు లేవు, శ్మశానాలు లేవు, ఉన్న శ్మశానాలకు కబ్జా చేస్తున్నారు, నీటి సౌకర్యం లేదు, తాగునీటి సౌకర్యం లేదు, ఫ్యాక్టరీలోంచి పొల్యూషన్ వస్తూ ఉంది, లేదంటే మా కూర్చోబెట్టి అమ్మఒడి పెన్షన్ రావట్లేదు, భీమాలు రావట్లేదు, భీమా పథకాలు రావట్లేదు, ఇళ్ళు స్థలాలు రావట్లేదు, టిట్కో హౌసింగ్ అని చెప్పి దాదాపు 14 లక్షల ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూర్చోబెట్టి మన గతంలో స్టార్ట్ చేస్తే ఈ రోజుకి అవి అసంపూర్తిగా ఉండిపోయినాయి. నివాసయోగ్య అంటే కనీసం వెళ్ళడానికి పనికొచ్చే పరిస్థితుల్లో లేవు. ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకొని ఇవన్నీ మాకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తితే వీళ్ళు కూర్చోబెట్టి భయపెట్టేస్తూ ఉన్నారు. మీరు మా గురించి మాట్లాడితే ఆర్టీఐ మీ రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మా గురించి తీసుకున్నా కానీ, మా గురించి ఒక నెగిటివ్గా మాట్లాడినా కానీ మీ పథకాలు ఆపేస్తాం. మీరు వేరే పార్టీలో తిరిగితే మీ పథకాలు ఆపేస్తాం. కొన్ని సొంత పార్టీ వాళ్ళని సరిగ్గా చూసుకున్నారంటే సొంత పార్టీ వాళ్ళని కూడా సరిగ్గా చూసుకోవట్లేదు. వీళ్ళు వాలంటీర్స్ బెదిరిస్తూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఒక మాఫియా వ్యవస్థలా తయారైపోయే పరిస్థితిలో ఉంది.